అయితే మీరు అరసత్వాన్ని అంటే మళ్ళీ తెస్తారా సార్? పాప కూడా సితార పాప మళ్ళీ అవి ఇవి చేస్తుందిగా భరతనాట్యం. అది మన చేతుల్లో లేదమ్మా, ఇప్పుడు జనరేషన్ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే. సో ఆల్రెడీ యాక్టర్ అయిపోయిందేమో నా ఫీలింగ్. అవును సార్, లైకులు అవి ఇవి షేర్లు చూస్తుంటాం కదా, మేము ఇంట్లో గ్రామం ఓపెన్ చేస్తే అందులోకి వస్తుంటుందిగా, చూసినప్పుడు ఎట్లయినా అయితే చూసినావా, పులికడుపులా ఫులే పుడుతుంది, అవన్నీ పునికి పుచ్చుకున్నది పాప ఇప్పుడే చూడు ఎట్లా చేస్తుంది ఎక్స్ప్రెషన్స్ అంట అని మంచిగా అనిపించింది సార్. అయితే మళ్ళా ఇంకా ఈ కాలు దిప్పుడు సార్, స్టెఫ్లు డ్యాన్సులు సింపుల్గా మీకు తగ్గట్టే చేసిండ్రా, అది ఇట్లా కాలు జారుడు, ఇట్లా కాలు జారుడు, కళావతి కళావతి పాట అంతేగా మన మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చేస్తారు. శేఖర్ మాస్టర్ ఆ విషయంలో నాకు బాగా నచ్చుతాడు. అవును సార్, ఇప్పుడు కావాలంటే నీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కూడా సెట్ చేసేయగలడు ఒక స్టెప్. నా బాడీ నాకే లాంగ్వేజ్ రాదు, ఇంకా బాడీలో లాంగ్వేజ్ ఏమండి సార్, నేను అటువంటివి ఏం చేయాలి సార్, మీతో కలిసి మాట్లాడితే చాలు, ఏదో ఒకటో రెండు బుడ్డ డైలాగులు ఉండే ఒక సీన్ ఉంటే సంతోషం. నువ్వు అసలు డైరెక్టే చేసేస్తాను అంటున్నావు వచ్చి, అంటే డైరెక్టర్లకు ఎక్కువ యాక్టింగ్ రాదుగా సార్. ఎందుకు రాదు, ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కదా. ఏదో అద్దాలు పెట్టి ఒక సీన్లో కనబడి వెళ్ళిపోతారు అంతే. ఈ సినిమాలో యాక్టింగ్ చేసిందా ఫర్షరా? లేదు, చేయలేడా? అండ్ డైరెక్షన్ కీర్తి సురేష్ అయితే మీకు ఇట్లా తక్కేట్లు వేసి ఇద్దరు ఒక లెక్కనే ఉన్నారు సార్, మంచిగా ఎట్లా అనిపించింది సార్ ఇట్లా మాస్ చేస్తుంటే కీర్తి సురేష్తో? ఎలా అనిపించింది అంటే ఎట్లా అనిపించింది అంటున్నా, ఎస్గైట్మెంట్ ఇంకా ఫోర్టీ వాడి చేయాలనిపించిందా లేక ఎట్లా అంటే? లేదమ్మా, అలా ఎందుకు అనిపిస్తుంది, ఉల్లాసం పాట చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంది అందరికి, అంటే ఒక మంచి పాట చేసాం, సో చాలా ఎంజాయ్ చేసి పనిచేసాను. కీర్తి సురేష్తో పనిచేయడం ఎలా అనిపించింది అంటే ఏం చెప్పండి? కాదు సార్, అంటే మగానటి ఆల్రెడీగా చేస్తున్నది కదా సార్, ఆమె కొత్త వేరియేషన్తో చేస్తుంది. ఆమె అదే ఒక పాటను కాదు కానీ టోటల్గా ఈ సినిమాలోనే అమ్మాయి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. నువ్వు కూడా అలా చూసుండవు ఆ అమ్మాయిని, సో అదైతే ఆడియన్స్ టోటల్గా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.